சேவகுலாரா சுவார்த்திகுலாரா இயேசைய கோருகுன்ன சாமிகுலாரா சேவகுலாரா சுவார்த்திகுலாரா மீ மாதேரி கை வந்தனமோ உன்னத பணிக்கை மம்முனு பிலச்சின தேவா மா கொரகை நீ பிராணம் அர்ப்பிஞ்சுதிவி நீலோ நிலச்சி உண்டுடே மா பாக்யமோ நீ கொரகை ஜீவிஞ்சதமோ சேவகுலாரா சுவார்த்திகுலாரா ஏசைய கோருகுன்னா சுவாமிகுலாரா சேவகுலாரா சுவார்த்திகுலாரா తాకినప్పుడు కూడా కాదు, తాకినోడికి గట్టుండాలి, నడిచినోడికి గట్టుండాలి, దేవునితో పాటు నడిచినోడికి కరెంట్ షాక్ కొట్టేట్టు ఉండాలి, కరెంటు మాదిరిగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలంటే విన్నవారికి మాకు భయము పుట్టి వణుకుచున్న మా గుండెలు అదురుచున్నవని అంటే, ఈరోజు నేను దేవునితో నడుస్తున్న దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఉన్నత పనికై మమ్మను పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీ కొరకై జీవించదము. ఎందుకు పిలుస్తున్నారు దేవుడు? ఎవరిని పిలుస్తున్నారు దేవుడు? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనము పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు పిలుస్తూ ఉన్నారు. నీవు పరిశుద్ధంగా నిందారహితుడుగా నా ముందు జీవించు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు పిలువబడ్డామంటే, మనము భూమి పునాదులు వేయబడక మునిపే మనం పిలువబడ్డాము. తల్లి గర్భంలో రూపొందించక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనతో పాలి భాగస్థులు అవటానికి మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉన్నారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు, సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యముగా మిము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా మీ మాదిరి కై వందనము. నేను మార్చుకున్న నా సహోదరి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆయన మరి శిక్షించట్లేదు, నిన్ను ఆయన కొట్టివేయట్లేదు. ఆయన తన రెండు చేతులు చాచి ఈరోజు నిన్ను ప్రేమగా పిలుస్తున్నాడు. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు, ఆకలితో మోకాళ్ళోని సంగమును పోషించారు. మా కుమారుని చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు.
క్రీస్తు సంఘమా, ఈ వీడియోలో మేము పరిచయం చేసినటువంటి దైవజనులు మేమును క్రీస్తుతో జతపని వారంగా ప్రభురాజ్యం కట్టడంలో పనిచేస్తూ ఉన్నాము. వీరు కాకుండా లోకంలో మనకి తెలిసినా మనకి తెలియకపోయినా అనేక మంది దైవజనులు, పరిచారకులు, అపోస్తులు, ప్రవక్తులు, సువార్తికులు ప్రభురాజ్యమును కట్టే పనిలో నిర్విరామంగా వారికి ఉన్నటువంటి సుఖస్థితులను వదిలిపెట్టి, ఆర్థిక వనరులను వదిలిపెట్టి, వారికి ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. అటువారికి మా శుభాభినందనలు. ప్రత్యేకంగా ఈ యొక్క పాటని రచించి మరి కంపోజ్ చేసినటువంటి బ్రదర్ ఎనోష్ గారికి, వారి టీంకి, వారి పరిచయకి ప్రభు కృప తోడుగా ఉండాలని ప్రభుని ప్రార్థన చేస్తున్నా. అలాగనే ప్రభు యొక్క రాజ్యం కట్టడంలో ఇంకనూ అనేక మంది పరిచారకులుగా, దైవజనులుగా ఈ లోకంలో, ప్రత్యేకంగా మన భారతదేశంలో లేపడి మరి అత్యధికంగా వాడబడాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్.